హాయ్ హలో నమస్కార్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక అద్భుతమైన నౌకరుతో అయితే మళ్ళీ మీ ముందరికి అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ స్కిల్ ఇండియాలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ తదితర వివరాలన్నీ చూసే ముందు ఇంకెవరైనా నా ఛానల్ని కొత్తగా చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. వీలైతే ఒక లైక్ చేయండి, కుదిరితే ఒక 4 షేర్లు చేయండి. వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ మనం చూసినట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటీస్ నుంచి అప్రెంటీస్ కొరకైతే ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఈ నోటిఫికేషన్ ఉద్దేశం ఏంటంటే, కొత్తగా బ్యాంక్ కెరియర్లోకి రావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే జాబ్లో పూర్తి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికెట్టు ప్లస్ ఈ ఎక్స్పీరియన్స్తో స్టేట్ మన దేశంలో ఎక్కడ గవర్నమెంట్ బ్యాంక్లో అయినా ప్రైవేట్ బ్యాంక్లో అయినా జాబ్స్ పడితే ఈ సర్టిఫికేట్ మీకు అక్కడ యూజ్ అవుతుంది అన్నమాట. అక్కడ ఒక చిన్న ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే మనకి జాబ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది దేశవ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానిలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి అయితే చాలా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. దాని డీటెయిల్స్ అయితే చూద్దాము. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ అన్నారు. దీనికి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఎలిజిబులే. భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే, అది కాకుండా బర్మా అవి యూపీఎస్సీ ఇన్వైట్ చేస్తుంది, కానీ స్టేట్ బ్యాంక్ వాళ్ళు బర్మా కానీ శ్రీలంక కానీ అట్లాంటి దేశాలను మనకు అప్లై చేయడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం లేదు. ద క్యాండిడేట్స్ అప్లై ఎంగేజ్మెంట్ జాబ్ ఓన్లీ వన్ స్టేట్ అన్నారు. ఇది దేశవ్యాప్తంగా పడ్డది కాబట్టి అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడం అయితే వీలు కాదు. మీకు నచ్చిన ఏదో ఒక రాష్ట్రానికి అప్లై చేసుకోండి అని అయితే చెప్పడం జరిగింది. అప్లికేషన్ ఫీజు అయితే మొత్తము ఆన్లైన్లోనే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ లింక్స్ కూడా ఇక్కడ మీరు డిస్ప్లే పైన చూడవచ్చు. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే చాలా రకాల పోస్టులు అనేవి ఇచ్చారు. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూద్దాము. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు ఉర్దూలో రెండు లాంగ్వేజ్లలో ఎగ్జామ్లు ఇస్తారు. టోటల్ వేకెన్సీ అయితే 390 పోస్టులు అనేది అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చూసినట్టయితే ఇక్కడ కూడా తెలుగు మరియు ఉర్దూగా ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ అయితే 125 పోస్టులు అనేది అయితే ఇవ్వడం జరిగింది. మన 125 పోస్టులను ఏ విధంగా వంచారు ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే, ఆదిలాబాద్ 3, జైత్యాల్ 2, జన్గామ్ 2, జయశంకర్ 3, కామారెడ్డి 4, కరీంనగర్ 4, ఖమ్మం 7, మెదక్ 4, మంచిర్యాల 2, ఇట్లా మహబూబాద్ 9, కుమరంభీం 2, ఇట్లా వివిధ భువనగిరి 4, ఇట్లా అన్ని జిల్లాలకు సంబంధించి వరంగల్ 1, వరంగల్ రూరల్ 3, యాదగిరి భువనగిరి 4, ఇట్లా చాలా మంచిగా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియో ఇవి జాబు, దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇక మనం ఫీ డీటెయిల్స్లో శాలరీ అయితే 15,000 రూపాయలు అయితే ఇస్తారు. ట్రైనింగ్ 1 ఇయర్ డ్యూరేషన్, 6 మంత్స్ కాదు, 1 ఇయర్ అయితే ఉంది. జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, యాప్టిట్యూడు, రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎగ్జామ్కు సంబంధించింది. లాంగ్వేజెస్ అయితే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కటి ఇచ్చాడు. మన తెలుగు రెండు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు ఉర్దూనే ఇవ్వడం జరిగింది. ఇక ఫీ విషయానికి వచ్చినట్టయితే జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే 300 రూపాయలు ఇచ్చిండ్రు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా ఇలాంటి జాబ్స్ కోసం చూసే వాళ్ళు ఉంటే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీయర్స్లో ఎవరైనా బ్యాంక్ జాబ్ల కోసం చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మెసేజ్ని అయితే షేర్ చేయండి. కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.